అధికార పక్షం ఏ నిర్ణయం తీసుకున్నా సరే ప్రతిపక్షం దాన్ని తప్పు పట్టడం అనేది షరా మామూలే అయితే తాజాగా స్వరూపానంద పుట్టినరోజు సందర్భంగా మొత్తం రాష్ట్రంలోని ఒక ఇరవై మూడు దేవాలయాల నుంచి కానుకలు పంపించాలి అని ఆలయ మర్యాదలు కానుకలు పంపించాలి అని చెప్పి దేవాదాయ శాఖ ఆదేశించడాన్ని ఇప్పుడు తప్పుబడుతుంది ప్రతిపక్షం ప్రధానంగా దీని మీద యనమెల రామకృష్ణుడు కొన్ని వ్యాఖ్యలు చేశారు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అంటే వాస్తవానికి నెల పద్దెనిమిదవ తేదీన విశాఖ శారదాపేటం స్వామీజీ స్వరూపానంద పుట్టినరోజును పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఇరవై మూడు దేవాలయాల నుంచి ఆలయ మర్యాదలు అలాగే కానుకలు పంపాలని ఏదైతే ఆదేశాలు జారి దారి జారీ చేశారో ప్రభుత్వ తీరుని ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలని తప్పుపడుతుంది తెలుగుదేశం పార్టీ ఎందుకంటే ఒకవేళ నిజంగా అంత ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన సొంత ఖర్చులు ఖర్చు చేసి ఇటువంటి మర్యాదలు జరుపుకోవాలి కానీ ప్రజాధనం దుర్వినియోగం చేయడం ఏంటి అనేది ప్రశ్నించారు అదే నేపథ్యంలో దేవాలయాలు అలాగే స్వామీజీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం పాటించే సాంప్రదాయాలకు పూర్తిగా ఇటువంటి ఆదేశాలు వ్యతిరేకం అనేది కూడా ఆయన తెర మీద తీసుకొచ్చారు ఎందుకంటే అంటే అధికార యంత్రాంగాన్ని ఒక ప్రైవేటు పీఠం ముందు మోకరులు చేస్తున్నారు అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ఇదే నేపథ్యంలో ఇంకా చాలామంది స్వామీజీలు ఉన్నారు చిన్నజీయర్ స్వామీజీ ఉన్నారు అలాగే కంచి కామకోట కామకోటి పీఠాధిపతి లాంటి స్వామీజీలు ఉన్నారు వీళ్ళందరూ పుట్టినరోజులకు చేయని మర్యాదలు ఒక్క స్వరూపానంద పుట్టినరోజుకి మాత్రమే ఎందుకు చేస్తున్నారు అనేదే ఇక్కడ ఎనమల ప్రశ్నించిన ప్రశ్న ఇది ప్రస్తుతం యావత్ ఆంధ్రప్రదేశ్లో చర్చనీయాంశంగా మారింది అంటే ఒక పక్క మొన్నటి వరకు హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు హిందూ మతానికి పూర్తిగా వ్యతిరేకంగా ప్రవర్తిస్తుంది జగన్ గారి ప్రభుత్వం అంటూ ఆరోపణలు చేసింది వాళ్ళే ఇప్పుడు ఒక స్వామీజీని గౌరవిస్తుంటే ఒక స్వామీజీని సత్కరిస్తుంటే దాన్ని తప్పుబడుతుంది అదే ప్రతిపక్షం అనేది ఇప్పుడు వైసీపీ నేతల నుంచి కూడా వస్తున్న విమర్శ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి